నమస్కారం. నా పేరు డి కొండారెడ్డి. తిప్పరాజుపల్ల గ్రామం, ఇది పెళ్లిమారి మండలం. ఇక్కడికి వచ్చి సిఎస్ఏ ఆదినారెడ్డి సారు, డిపిఎం సారు, ఇంకా జనార్దన్ సారు, ప్రకాష్ సార్ చాలామంది సిఎస్ ఆఫీస్ నుండి వచ్చి ఈ పద్ధతిలో లో వాటరింగ్ సోయింగ్ నీళ్లు నిల్వ చేసుకునేదానికి మాకు ఈ పద్ధతి ఆయన చెప్పి వచ్చి పెట్టించినాడు మేడం. మామూలుగా పొట్టు వేసి విత్తనం అంటే 7 రకాల ధాన్యాలు, ఒక రకం కాదు, కంది, అలసంద, మినుములు, ఆంధ్యాలు, ఇంకా వచ్చేసి సొద్దలు కూడా వచ్చేసినాడు బార్డర్ కాపుకు. ఇంకా వచ్చేసి పెసర్లు కూడా సెంటర్లో వేయమన్నాడు, పెసర్లు కూడా వేసాము. ఇంకా వచ్చేసి ఆంధ్యాలు, ఇంకా అలసంద, రకరకాలు మినుబ్యాలు వచ్చేసి అవి కూడా ఇచ్చేసినాడు. అన్నీ 7 రకాలు ఇచ్చేసినాడు మేడం. మాకు పద్ధతిలో చూసాం, ఒక నెల వరకు దీని ప్రాణం నిల్వ అంటే నీళ్లు లేకోకుండా కాపాడుకున్నాం. మళ్ళీ సిఎస్ఏ వాళ్ళు వచ్చి ఇది ఎండగాలిపోతుంది అని 2 ట్యాంకీలు నీళ్ళు ఇచ్చారు మాకు. వాళ్ళే డబ్బులు ఇచ్చి మేము తోలుకొని ఆయన డబ్బులు కూడా శాంతం చేశారు. మళ్ళీ దేవుని పుణ్యాన 2 సినుకులు పడింటే అట్టే పని అనుకుంటా ఒక తడి ఏరే అయ్యన్న భంగపోయి బేసుకో కొండడ్డి అంటే బేసుకొని దీన్ని కాపాడుకున్నాం మేడం. దీనికి సప్తపంచమి అనేది కషాయం కొట్టామన్నమాట. 10 రకాల ఆకుతో చేసి కొట్టింటే బాగా నీట్గా పురుగు గిరుగు లేదు. సప్తపంచమి అంటే ఏంటి? సప్తపంచం అంటే 10 రకాలు ఆకులు. సప్త అంటే 7 కదా? సప్త అంటే 7 అంటే మేము 10 రకాలు వేసినాం మేడం. 7 రకాలైనా వేసుకోవచ్చు. 7 రకాలైనా వేసు, 10 రకాలైనా వేసు. ఏమేమి కలిపారు ఆకులు? ఆకులు మేడం జిల్లడాకు, వెయ్యారబామాకు, కాకరాకు, వచ్చేసి యాపవాకు, వచ్చేసి ఉమ్మితాకు, నాగముష్టి ముష్టి ఆకు, ఇంకా వచ్చేసి కానక్కాయ ఆకు, సీతాఫలం ఆకు, అల్లెరి నీడు ఆకు, ఇంకా 8 రకాలు కలిపేసి అది బాగా ఒక వారం బాగా మురుగనిచ్చి దంచి ఒక్కొక్కలుగా అది కొడితే పురుగు నీట్గా వెళ్ళిపోయింది మేడం. ఇంకా పేను బంక వచ్చింటే దానికి కొద్దిగా సప్తపంచం వేసి కానుగ నూనె వేసి కొట్టింటే ఇంకా తీర్మానంగా దాని నామం రూపంలో లేకుండా పోయింది మేడం. ఎంత స్థలం ఇది? 1/2 ఎకరా మేడం. ఇది 1/2 ఎకరా అంటే ఎప్పుడు నీళ్ళు లేక బీడే పెట్టుకుంటున్నాం. సార్ అట్టడోళ్ళు వచ్చి మాకు సలహా వేయడంలో పెట్టుకుంటే దేని పుణ్యైనా ఈ పంటలో 1 రూపాయి మాకేం ఖర్చు ఏం కాలేదు. వాళ్ళంతా పెట్టారు, ఏదో అది కూడా ఇంట్లోటే పెసులు ఎత్తుకున్నాము. సార్ వాళ్ళు వచ్చి ఇట్లా ఎత్తుకొని బాగుంటుందంటే ఒక ఆయన మాకేమో 1 రూపాయి ఇంతవరకు కాల్చే పెట్టుబడి ఏం రాలేదు. కానీ మాకు ఆధిక్యమే ఉంది. దేవుని పుణ్యమో ఒక 20,000 వస్తుందని ఆశతో ఉన్నాం మేడం. ఒక్క 10 విషయాలు కూడా తింటూ డబ్బు మాత్రం పెట్టలేదు. ఇప్పుడు మీరు సిఎస్ఏ ఆఫీస్ వాళ్ళు మీకు ఇట్లా చేసుకోమని చెప్పడం వల్ల మీరు ఎన్ని చేసుకుంటారు కదా, అంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు? నీళ్లు లేవు, లేకపోతే పురుగులు తెగుళ్ళు వస్తే మీరు మందులు కొట్టేవాళ్ళు, విషయాలు కాకుండా రసాయన మందులు కొట్టేవాళ్ళు. అప్పటికి ఇప్పటికి మీకు ఏం తేడా కనిపిస్తుంది? అప్పుడు డబ్బు వేస్ట్ ఖర్చు అయిపోతుంది, ఇప్పటికి చాలా మేలుంది మాకు. చాలా ఆధికంలో ఉన్నాం మేము. 20,000 వచ్చినా మా కుటుంబం అంతా మేము బియ్యము బత్తాలు తెచ్చుకొని తినేట్టుగా ఉన్నాం. వాళ్ళ సిఎస్ఏ వాళ్ళు, డిపిఎం సార్, ఇటోళ్ళంతా వచ్చి పెద్ద పెద్ద వాళ్ళంతా మాకు సలహా, ఇదే మా పద్ధతి బాగుంది, ఇది చేసుకుంటేనే ప్రతి రైతు కూడా బాగుపడతారు. చాలామంది ఇదే కాదు మేడం, ప్రతి ఒక్క రైతు కూడా మల్సింగ్ పద్ధతిలో కూడా చేసుకునే చాలామంది బాగుపడతారు. 10 ఎకరాలకు వచ్చింది మేడం. మళ్ళీ కూడా అంతకుముందు ఎవరు లేకుండా 10 ఎకరాలకు వచ్చారు. 10 ఎకరాలు ముందు వచ్చారు, కానీ మా సార్ వాళ్ళు అందుకు నీళ్ళు వర్షం రాలేదు, విత్తనాలు ఇచ్చేదానికి మనకి అభ్యంతరం లేదు, వద్దులే నెక్స్ట్ తప్ప అందరితో వేపిస్తామని సార్ వాళ్ళు అందరూ చెప్పేశారు. రైతులైతే ఇటువైపు ఆసక్తిగా ఉన్నారు, ఆసక్తిగా ముందు వ్యవసాయం చేస్తామని ఎక్కువ ఉన్నారు మేడం. వ్యవసాయం దెబ్బతిన్నప్పుడు పని కూలి పని ఎత్తుకోవాల్సింది వచ్చేది మేడం. కూలి పని తప్పకుండా పోవాల్సిందే. ఈ ఊర్లో లేకుండా వేరే ఊరికైనా పోయి సంపాదించుకోవాలి 10 రూపాయలు మనం తినేదానికి. ఈ పద్ధతి వచ్చిందాక మాకు బాగా దేవుని పుణ్యాన 3 పూట్లు తినగలుగుతాము అనే ఆసక్తి పూర్వం మాకు ముందంచిన వచ్చింది. ఇప్పుడు ఎవరన్నా ఇట్లా మళ్ళీ మనం ఇట్లా చేసుకుందామని కూలి పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు, ఊరిడిచిన వాళ్ళు వస్తున్నారు మేడం. మళ్ళీ వాళ్ళు తిరగా వచ్చి ఇది పద్ధతి మాకు బాగుంది, వాట్సాప్లో యూట్యూబ్లో చూసాము బాగుంది, ఇది మేము కూడా చేస్తాము, మాకు ఇయ్యండి అని ముంచి ముందు అంచిన వాళ్ళు ఉన్నారు. ఇసురికి 10 కిట్లైనా కానీ మా ఊరికి చాలా అనుకుంటున్నాం మేడం. ఎన్ని గడపలు ఉన్నాయి ఊర్లో? ఎన్ని గడపలా మేడం? వచ్చేసి 207
కుటుంబాలు ఉన్నాయి మేడం. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు ఇట్లా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి? ఇప్పుడు 10 కుటుంబాలు వచ్చేటట్టున్నాయి మేడం. ఇంకా ముందు అంచనాలో ఇంకా 10 కుటుంబాలు వస్తే 15 కూడా రావచ్చు, 20 కూడా అంచనాలో. వీళ్ళు ఆ పద్ధతి చూశారు, ఏం రూపాయి అధికం ఖర్చు లేకోకుండా ఈ పద్ధతే బాగుంది. అయితే కానీ ఆ పొట్టు మనం ఎట్టకూడ మన సంపాదించుకోవాలి, లేకపోతే మల్చింగ్ పద్ధతిలోనే పెంచుకునే తేమ పట్టుకునే నివర్తం ఉంటుంది అని నీళ్లు ఆదా చేసుకోవాలని చాలా మంది పోరాడుకుంటున్నారు మేడం. ఇప్పుడు అంతే వర్షాలు తగ్గిపోయినాయి. ఆ ఉద్యోగాలు ఈ పద్ధతి చేసుకునే అనుకో, మనకు ఒక తడే కదా పట్టేది, బాడీకైనా కానీ బేసించుకునే అని మనం బాగుపండుతుంది అని ముందంచనలు ఉన్నారు మేడం. మరి నీలాంటి రైతులకి, మిగతా వాళ్ళకి, కడప జిల్లాలో ఉన్న రైతులకు కానీ నీళ్లు సరిగ్గా లేనటువంటి ప్రాంతాల్లో పండిస్తున్న మిగతా దేశంలో ఉన్నటువంటి రైతులకు కానీ మీరు ఏం చెప్తారు మీ అనుభవం నుంచి? మా అనుభవం ఉంటే ఇదే పద్ధతి చేసుకుంటే కొన్ని లక్షల మంది బతుకుతారని ఆసక్తిలో ఉన్నాం మేడం. కోట్లతో అయినా కానీ ఈ పద్ధతిలో ఒక్క రూపాయి కూడా మనకు లేదు. ఊరికి మేము ఊరికి ఆమూత్రం పారిచ్చినా కానీ ఈ పంట పండేట్టుగా ఉన్నట్టుంది మేడం. అది నాకు తెలిసిన అంచనాల్లో ఆవుమూత్రం పండించినా కానీ పారిచ్చినా కానీ కనీసం దానివల్ల జీవామృతం చేసుకొని పారిచ్చినా కానీ ఘనజీవామృతం వేసుకొని నేను మంచి ఆదాయకం పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు మనం. ఆ నమ్మకం నేను చేస్తున్నా కాబట్టి నాకు అనుభవం. ఒక ప్రతి రైతు 10 ఎకరాలు 20 ఎకరాలు ఒక అద్దె ఎకరా పెట్టుకుంటా అదే మార్చుకుంటా ఒక కారు స్టెప్ బై స్టెప్ వచ్చే కానీ ఆ జీవరాశులు అన్నీ బతుతాయి. లేకపోతే ఇంకిపోయి లోగాకి వెళ్ళిపోయి ఈ తేమ కూడా బండ పట్టి తార రోడ్డు మీద నీళ్ళు పారుతాయి చూడదు, అట్టగా పారిపోతాయి ఈ భూములు కూడా.